హైడ్రాకు హైకోర్టు చిన్న బ్రేక్ వేసింది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోని కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా నోటీసులు జారీ చేసింది దీనిపై దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై స్పందించిన హైకోర్టు దుర్గం చెరువు నిర్వాసితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం ఎగ్జాక్ట్లీ ఆ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి వారు ఎవరైతే నోటీసులు అందుకున్నారో హైడ్రా నుంచి వారంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఇళ్లను కూల్చొద్దు అనేటువంటి పిటిషన్ దాఖలు చేశారు సో వారికి అనుకూలంగా హైకోర్టు కీలక తీర్పిచ్చింది నైన్టీన్ నైంటీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ పరిధిలోకి రావు అంటూ అప్పుడు ప్రభుత్వం గుర్తించింది అన్ని అనుమతులు ఇచ్చారు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఇలా నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు అప్పటి నుంచి మేము ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాం అన్ని రకాలుగా చట్టబద్ధత కలిగి ఉన్నాం అందరూ కూడా అక్కడ కలి ఇల్లు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతా ఉంది పది నెలల కంటే ముందు వాళ్ళు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చట్టబద్ధతతో తీసుకున్నటువంటి ప్లాట్లు ఇల్లుగానే గుర్తించింది ఎలాంటి ఎఫ్టీఎల్ పరిధిలో లేవు అంటూ మమ్మల్ని వాళ్ళు ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వం మారిన వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పరిధి ఇవన్నీ ఆధారాలన్నీ మారిపోవు కదా అంటూ వీళ్ళంతా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఒక ఈరోజు తీర్పిచ్చింది అయితే ఇదంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తాగడానికి గల ప్రధాన కారణం హైడ్రా చాలా దూకుడుగా ముందుకు వెళ్ళడమే ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయో చెరువు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా కట్టినటువంటి కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ వాళ్ళంతా వెళ్ళి కూల్చివేస్తూ ఉన్నారు ఈరోజు కూడా నల్ల చెరువుకు సంబంధించిన ప్రాంతంలో కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి హమీన్పూర్ చెరువులు కావచ్చు ఇంకా ఇబ్రాహీంపట్నంకి సంబంధించినటువంటి సర్వే చేస్తూ ఉన్నారు హైడ్రా అంతా ఒక హడలెత్తిపోతూ ఉన్నారు హైడ్రా చెరువులతో సో వీళ్ళు హైకోర్టు నాశించారు దీనికి రీజన్ కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అమర్ సొసైటీలో రేవంత్ రెడ్డి సోదరుడు అన్న తిరుపతి రెడ్డి నివాసం ఉంది అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందంటూ అక్కడ హైడ్రా నోటీసులు ఇచ్చింది తిరుపతి రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి మొత్తం నూట నలభై శాశ్వత నివాసాలు ఏర్పరచుకొని ఎవరైతే ఉన్నారో వారందరికీ నోటీసులు ఇచ్చారు నెల రోజుల లోపల అసలు ఏంటి నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదు అని చెప్తున్నారు తొలుత అరవై ఎకరాలు అన్నారు ఆ తర్వాత నూట అరవై ఎకరాలు అని చెప్తున్నారు ఇందులో శాస్త్రీయంగా లేదు అని చెప్తున్నారుగా సో అసలు ఎలా నిర్ధారించారు ఎఫ్టిఎల్ ని గతంలో అరవై ఐదుగా ఇప్పుడు నూట అరవైగా నిర్ధారించడానికి కారణాలు ఏంటి ఎగ్జాక్ట్లీ ఇదే అంశం పైన శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో నైన్టీన్ నైన్టీ వన్ అప్పటి నుంచి నివాసం ఉన్నటువంటి వారంతా హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది హైకోర్టు ప్రస్తుతం ఎక్కడ కూడా కూల్చివేతలు ఉండొద్దు అంటూ అక్టోబర్ నాలుగవ తారీఖు రోజున ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ పరిధికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ చెరువు పరిరక్షణకు సంబంధించినటువంటి కమిటీ ముందు వీళ్ళు హాజరు కావాలి అక్కడి నుంచి ఆరు వారాలు అక్టోబర్ నాలుగవ తారీఖు నుంచి ఆరు వారాల లోపల ఏదైనా ఒక దీనిపైన ఒక డిసిషన్ తీసుకునేలా హైకోర్టు కీలకమైనటువంటి సూచన చేస్తూ ఉంది అదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉండడంతో భారీగా చర్చకు తావిస్తూ ఉంది ముఖ్యంగా ప్రతిపక్షాలు పేదల ఇల్లు కులుస్తూ ఉంది ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం అక్కడ ఉండడంతో నోటీసులు ఇచ్చారు పేదలకు నోటీసులు ఇవ్వట్లేదు వీళ్ళ ఇల్లు కులుస్తా వాళ్ళ ఇల్లు కులుస్తూ ఉన్నారు వీరికి సమయం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు హైకోర్టు వేదికగా వారికి రిలీఫ్ దొరికేలా ప్రభుత్వమే పరిధిలో కూరుస్తూ ఉన్నారో చోట్ల కూడా చోట్ల ఎఫ్టీఎల్ ఎలా నిర్ధారించారు అనే దాని గురించి కేసులు పడే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఎందుకంటే గతంలో కూడా మొన్న కూడా హైకోర్టు అభిప్రాయం అసలు ఎఫ్టిఎల్ ఎలా నిర్ధారిస్తున్నారు దేని ప్రామాణికంగా తీసుకుంటున్నారని అడిగింది ఇప్పుడు దుర్గం చర్యకు సంబంధించి స్టే ఇచ్చింది సో ప్రతి ఒక్కరు ఎఫ్టీఎల్ కి సంబంధించి ఎలా నిర్ధారించారు దానికి వేసిన సర్వే ఏంటి వీటన్నిటి పైన కోర్టుకు వెళ్ళే ఉన్నాయా ఎగ్జాక్ట్లీ ఎఫ్టిఎల్ పరిధి నిర్ధారణకు సంబంధించి చెరువులు ఎంతమేర విస్తీర్ణంలో ఉన్నాయి గతంలో అనేటువంటిది శాటిలైట్ ఇమేజెస్ తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఆ మ్యాప్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు హైడ్రా అక్కడికి వెళ్ళి కూల్చివేసే కంటే ముందే ఆ చెరువుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేటువంటిది నిర్ధారిస్తూ ఉన్నారు ఇంతమేర గతంలో చెరువేలా ఉంది ఎలా పూర్తి చేశారు ఎలా కుంచుకుపోయింది అక్కడ అనేటువంటిది అక్కడ ఎవరు అనుమతులు ఇచ్చారు అధికారులు వారిపైన చర్యలకు హైడ్రా ముందడుగు వేస్తూ ఉంది అసలు హైడ్రాకే చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో కీలక డిసిషన్ తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇక ఎఫ్టిఎల్ పరిధి నిర్ధారణకు సంబంధించి జిహెచ్ఎంసి సంబంధించినటువంటి పాత శాటిలైట్ ఇమేజెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటాకి సంబంధించినటువంటి ఇమేజెస్ని ఆధారంగా తీసుకుంటూ ఎంత మేర ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు అధికారులు అంత ముందుకు చెరువు ఎంత మేర ఉండింది ఇప్పుడు ఎంత కబ్జా అయింది ఆ కబ్జా అయినటువంటి స్థలంలో ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి వీటన్నిటిపైన దృష్టి పెడుతూ ముందుకు పోతా ఉన్నారు ఆ రకంగా నిర్ధారిస్తూ పోతా ఉన్నారు అందులో భాగంగానే సేమ్ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉంది వారి దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం హైడ్రా అదే క్రైటీరియాగా ముందుకు వెళ్తూ ఉంది అందులో భాగంగానే మొత్తం అమర్ సొసైటీలో ఉన్నటువంటి నూట నలభై ఇల్లు ఆ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నాయనేటువంటిది నిర్ధారణ చేసింది నోటీసులు కూడా ఇచ్చేసింది కానీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు వీరికి అనుకూలంగా తీర్పిచ్చింది అందులో తీర్పిచ్చినటువంటిలో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు సొంత అన్న ఉండడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది పేదల ఇళ్లకు నోటీసులు లేవు కూల్చుతున్నారు ఇటు పెద్దల ఇళ్లకు దుర్గం చెరువు జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుంది కాబట్టి మాదాపూర్ జూబ్లీస్ పరిధిలోకి వస్తుంది ఆ ప్రాంతంలో వారికి మాత్రం వెసులుబాటు కల్పిస్తూ ఉన్నటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి చూడాలి అక్టోబర్ నాలుగు తర్వాత ఇలాంటి నిర్ణయం ఉంటుందో వీరు పరిరక్షణకు సంబంధించినటువంటి కమిటీ ముందు హాజరైన తర్వాత ఎలాంటి స్టెప్ ఉంటుందో ఆరు వారాల్లో దీనికి సంబంధించినటువంటిది తేలే అవకాశం ఉంది అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్